లాక్డౌన్ కి ముందు కేవలం పదుల సంఖ్యలోనే పాజిటివ్ కేసులున్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పింది బాధితుల సంఖ్య వేలల్లోకి పెరిగింది ఈ మహమ్మారిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాల్సిన అవసరం ముందుకొచ్చింది ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రయత్నానికి తాము చేదోడు వాదోడుగా ఉంటామని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు ఇప్పటికే సినిమా స్టార్స్ చాలా మంది ముందుకు వచ్చి విరాలని అందజేశారు ఇక సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే ముందుకు వచ్చి తన సహాయం చేయడం విశేషం దాదాపుగా బాలకృష్ణ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లను విరాళంగా అందించారు యాభై లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి అందజేశారు ఇక అలాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్నా సరే యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం ఇక ఈ రెండు కాక మరో పాతిక లక్షలు సిసిసి కి కూడా అందజేశారు ఇక ఈ సందర్భంగా నందమూరి నరసింహంపై ప్రశంసల జల్లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్ బాలయ్య ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు కరోనా క్రైసిస్ ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సిసిసికి ఇరవై ఐదు లక్షలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై లక్షలు మరో యాభై లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సాయంగా ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఇక అలాగే ఇరవై ఐదు లక్షల చెక్ను ట్విట్టర్ ద్వారా చిరంజీవి షేర్ చేయడం ఇక్కడ మరో విశేషం ఈ చెక్ పై సిసి చారిటీతో పాటు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని కూడా రాసి ఉండడం విశేషం ఇక బాలయ్య చేసిన ఈ సహాయానికి ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది పెట్టినా కొట్టినా మా బాలయ్యే అందుకే మా బాలయ్య మనసు బంగారం అంటూ చాలా మంది బాలయ్య మనసును చాటుతున్నారు జై బాలయ్య అంటూ ట్విట్టర్ ద్వారా హీటెక్కిస్తున్నారు బాలయ్య అభిమానులు ఇక ఇటు జగన్ అభిమానులు సైతం ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రభుత్వానికి సాయం చేయడం నిజంగా బాలయ్య మనసుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ జే కొడుతున్నారు ఇక ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా బాలయ్యకు జే అందుతూ ఉన్నాయి ఇది ఏమైనా బాలయ్యను అందరూ కూడా తగపు ఉన్నారు ఇక జగన్ సైతం బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు మరి బాలయ్యపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం చేసుకోండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి